రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కరోనా వచ్చింది అంటే కాదు అని మీరు గట్టిగా వాదిస్తున్నారు ఎందుకని అంటారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి నిజంగా కరోనా వచ్చుంటే వారు హాస్పిటల్ని డిశ్చార్జ్ అయిన నాలుగైదు రోజులకే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఆయన ఒక పద్నాలుగు రోజులు హోమ్ క్వారంటైన్ పాటించి ఉండేవాళ్ళు అది కాకుండా ఆయన ఏదో ప్రభుత్వ కార్యక్రమంకి వచ్చి జగనన్న భరోసా ఉంది ఆ కార్యక్రమానికి వచ్చి అందులో పిల్లలందరితో మమేకమైతే నాకు అనుమానం వచ్చింది మరి చిన్న పిల్లలకి కరోనా చాలా వేగంగా వస్తుంది ఇమ్యూనిటీ కూడా ఉండదు మరి బాధ్యత కలిగిన వ్యక్తి మంత్రి అటువంటి పని చేయడ చేయరని అనుకుంటా అందుకని నేను ఆయన కరోనా లేదనేటువంటి విషయాన్ని బహిరంగంగా చెప్పాను అందుకనే డ్రామా ఆడుతున్నారు మూడు సింహాల ఘటాన్ని పక్కకు దప్పించడానికే కొన్ని రోజులు సైలెంట్గా ఉండడానికే ఆయన కరోనా డ్రామా ఆడని చాలా స్పష్టంగా చెప్పాను ప్రజలు కూడా అర్థమైంది దీనికి కరోనా లేదు మూడు సింహాలు ఘటాన్ని పక్కదారు పట్టించడానికి ఇటువంటి పనిచేశారు దాని మీద మీరు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చారు ఆల్రెడీ దాని మీద కేసు కూడా నడుస్తున్న పరిస్థితి అసలు దాని మీద అంటే ఎలాంటి పురోగతి కనిపించడం ఇప్పటివరకు పురోగతి లేకపోవడాన్ని ఎలా చూడాలంటారు సార్ మీకు చెప్పే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంట్లోనే ఆ మూడు సింహాలు ఉన్నాయని అనుమానం ఉంది ఆయన ఇంట్లో పూజలు చేసుకోవడానికి ఆ సింహాలు ఆయన దగ్గర పెట్టారేమో అలాగే ఈ దర్యాప్తు సాగదు ఈ మూడు సింహాలు ఎప్పటికీ దొరకవని కూడా చెప్పి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అందుకని ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తిగాల ఇటువంటి ప్రశ్నలని మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి గారినో జగన్మోహన్ రెడ్డి గారను లేకపోతే సజ్జన రామకృష్ణారెడ్డి గారిని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడిగితే చాలా నాకన్నా భాగాలు ఏం సమాధానం చెప్తారనేది తెలుస్తుంది మీ అనుమానాలన్నిటికీ కూడా అక్కడ సమాధానం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు వైఎస్ఆర్సిపి అగర్నాయకత్వాన్ని కూడా ఈ ప్రశ్నలు వేయాలి తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దేవాదాయ భూములకు సంబంధించి కానివ్వండి దేవాదాయ ఆస్తుల్ని మింగేస్తున్నారు వెల్లంపల్లి అని చెప్పి ఆయన మీద ఒంటెత్తు ఒంటికాల మీద వేస్తున్నారు అంటే ఒక మీ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నేత కాబట్టి రెండు వేల ఇరవై నాలుగుకి ముందస్తుగా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా ఆయన మీద ఆధిపత్యం కోసం మొన్న పంతొమ్మిదిలో పోటీ చేసే కదా ఇరవై రెండు వేల ఐదు వందలు ఓట్లు వచ్చాయి కదా నాకు ఏ రాజకీయ వారసత్వం కానీ వందల కోట్లు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు కదా ఇంకా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది నేనే ప్రతిపక్షం పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ నేనే ప్రతిపక్షం మాట్లాడుతున్నది రెండో ఇందాక మీరు అడిగారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు భూముల మీద ఇలా మాట్లాడారని మరి కనకదుర్గ గుడిలో జరిగింది వాస్తవం కదా అర్హత లేని ఈవోకి పోస్టింగ్ ఇవ్వడం వాస్తవం కదా హైకోర్టులో నేను కేసు వేసి గెలిస్తే దాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచట్లా ఇప్పటివరకు కూడా కాంట్రాక్ట్ని పాత కాంట్రాక్టర్లనే కొనసాగిస్తున్నారు మంత్రి గారికి అనుగుణంగా ఉండేవాళ్ళని ఈవో సురేష్ బాబు గారికి అనుగుణంగా ఉండేవాళ్ళని అది శానిటరీ కాంట్రాక్ట్ కావచ్చు సెక్యూరిటీ కాంట్రాక్ట్ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏమో రివర్స్ టెండరింగ్ అంటుంది ఇక్కడ మాత్రం ఎందుకలా జరగదు అదేవిధంగా మీరు చూస్తే బ్రాహ్మణ విధులు ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి వందల కోట్ల భూముల మీద కనీయ్య ఏబట్టే కదా ఆయన పనిచేస్తున్నారు ఆర్యవైస్సులకు సంబంధించిన పూర్వీకులు ఎంతో పెద్ద మనసుతో సమాజం అంతా బాగుండాలి దేవుడికి నిత్య కైంకర్యాలు జరగాలి ఎక్కడ దూపదీప నైవేద్యాలకి ఇబ్బంది ఉండకూడదు హిందూ ధర్మం కోసం వారు పెద్ద ఎత్తున భూముల్ని విలువైన ఆస్తుల్ని త్యాగం చేస్తే కబ్జా చేయడానికి ఈయనెవరు అదేవిధంగా రంగనాథ స్వామి ఆలయానికి ఉండేటువంటి వంద ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని చెప్పే కాదని చెప్పలేదే కాదని ఎందుకు చెప్పలే పైన అమ్మవారిని దోచుకున్నారు కింద అయ్యవారం దోచుకుంటున్నారు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది దేవుడాస్తుని కొలగొట్టడానిక కాపాడటానిక అది సమాజానికి చెప్పడం మేము లెటర్ పెట్టాం వాళ్ళే కదా ఒప్పుకున్నారు మేము లెటర్ పెట్టాం పరిశీలించమన్నారు మంత్రి గారు దీన్ని సర్క్యులేట్ చేశారని అని చెప్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా దీనికి రెండు వేల ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు వాళ్ళే కదా ప్రెస్ మీట్ పెట్టారు మేము లెటర్ పెట్టామని చెప్పారు కదా వాళ్ళు లెటర్ పెట్టామని చెప్పారు కదా అంటే ఒప్పుకున్నారు కదా వాళ్ళు అంటే ఒక ప్రైవేట్ పర్సన్స్కి దేవాదాయ శాఖకి చెందినటువంటి ఆస్తులు కానీ దేవుడు చెందినటువంటి ఆస్తులు కానీ ఎందుక ఎందుకు స్వాధీనపరచాలి అంటే వాట వాటన్నిటికి సంబంధించి మీరు అధికారికంగా కొన్ని నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ఈ విషయాల్లో చూసి చూడట్లు వ్యవహరిస్తుందంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేదొకటి నిజంగా ఆయన మొదటి నుంచి ఏం చెప్తున్నారు ఒక ఏడాది అవకాశం ఇవ్వండి మంచి సీఎంగా నేను పేరు తెచ్చుకుంటానన్నారు ఎక్కడైనా ఇంతవరకు వైసీపీ నాయకుల మీద కానీ అవినీతి చేసేటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఒక్క చర్య తీసుకున్నారా అన్ని గ్రూపు తగాదాలు అవినీతి పంచాయతీలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారికి సమ సమయం సరిపోతుంది కానీ పాలన మీద అందుకే పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అవినీతి పరుల మీద చర్యలు తీసుకోవాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ముందరు వెల్లంపల్లి శ్రీనివాస్ గారితోనే ప్రారంభించేవాళ్ళు ఈ ఈపాటికే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేవాళ్ళు ఆయన వారి సమావేశంలో కూడా చెప్పారు ఎవరైనా మంత్రులు తేడా చేస్తే అవినీతి చేస్తే మంత్రివర్గం నుంచి తప్పించాల్సి వస్తుందేమో అని చొరకు కూడా చేశారు కానీ ఎక్కడన్నా పాటిస్తున్నారా మరింత ప్రోత్సహించినట్టుగా ఉంది ఆయన అదే దుర్గగుడి మీద కానీ అదే అంతర్వేది ఘటన మీద కానీ మూడు ఘటన మీద కానీ ఒక్క చర్యన తీసుకుంటే కనీసం ఈవీ మీదే చర్య తీసుకోవాలా హైకోర్టు ఆర్టీసీ ఈవీ మీదే చర్య ఇంకా మంత్రి మీద తీసుకుంటారు ఆయన వందల కోట్లు దోచుకోమని ప్రోత్సహిస్తున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి